హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణం, పలు జిల్లాల్లో భారీగా కురవనున్నటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి రెండు అల్పపీడనాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే, రానున్నటువంటి 3 రోజుల పాటు అంటే జూలై 17, 18, 19 తారీఖుల్లో కుండపోత వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో నమోదు కానున్నాయి. బంగాళాఖాతంలో, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం బలపడింది. దీని ప్రభావంతో మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఈదురుగాలుల ప్రభావం అత్యధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావంతో గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి వర్షాలు నమోదు కానున్నాయి. తాడాపల్లి, మంగళగిరి, మైలవరం, తిరువూరు, చిలకలూరుపేట, నరసరావుపేట, కొండేపి, సింగరాయికొండ, చీమకుర్తి, ఒంగోలు వరకు కూడా మోస్తరు వర్షాలు, ఆ తరువాత భీమవరం, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, అయిపోలవరం, తాడాపల్లిగూడెం, విజయవాడ నగర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. దీనికి తోడుగా ఢిల్లీ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం విదర్భ మీదుగా మహారాష్ట్ర నుంచి తెలంగాణకు విస్తరించింది. దీని ప్రభావంతో తెలంగాణలో అత్యంతగా వర్షాలు నమోదవుతాయి. ఇప్పటి వరకు తగ్గినటువంటి వర్షాలు ఈ 2-3 రోజుల్లో భారీగా కురుస్తాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు ఉండగా, ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. థ్యాంక్ యూ.